Visaka Kendranga, Sinigoe, Saukaryalake, Andhra Pradesh, Sinigoe Association, Erpata Indi. Isandar Panga, Siripuranloni, Chamber of Commerce Association, Karihalalo, Sinigoe Association, Sabilo, Media Samavesani Nirva Hinchi, Viveral Telparu. Isandar Panga, Association Adyakshudu, Shankar Rao Matladutu, Abhivruddhi Chendutunna Visaka Nagaralo, Andhra Pradesh, Sinigoe Association, Avasaramundannaru. Sini Abhimanulu, Cinema Theatre Velle Prekshakulku, Varisaukaryalakosam, E Association Panichestundannaru, Adevidanga, Visaka Kendranga, Film Institute Erpatuku, Association Krushi Chestundannaru, Stanika Kalakarlo, Dagimuna Talent Nu Paikatis Kuravadaniki, Krushi Chestamani and Chepparu, Ikarikramalo, Association Sabhyulu, SLN Swami, Bathin Nagaraju, Narava Prakash Rao Palgunnaru. Main Cinema ki elle vallu వాళ్ళకి వాళ్ళ డిమాండ్స్ ఏంటి, వాళ్ళకి ఏం సౌకర్యం చేస్తే బాగుంటుంది, తర్వాత అలాగే మెయిన్ ఇక్కడ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఉండాలి. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పెట్టి డెవలప్ చేస్తే ఇంకా బాగుంటుందని ఆలోచిస్తాం. దానికి గట్టిగా ప్రయత్నం చేసి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ వచ్చేటట్టు ట్రై చేస్తాం. అలాగే లోకల్ టాలెంట్ని ఎంకరేజ్ చేయాలని మెయిన్ అదొక ఉద్దేశం. సినిమాని తరచుగా ఇక్కడ తీస్తుంటారు, లోకల్ టాలెంట్ని తీసుకొచ్చి మా అసోసియేషన్లో మెంబర్ అయితే వాళ్ళకి అవకాశాలు వచ్చేటట్టు ప్రయత్నిస్తామని చెప్తూ అసోసియేషన్ ఇది మనకి దాదాపు 30-40 క్రితం మనకి హైదరాబాద్ ఇప్పుడు మన అప్పట్లో ఈ బర్క్లీ అవార్డ్స్ని సినీ దర్శకు వాళ్ళే ఇస్తుండేవారు. అవి మన స్టేట్ గవర్నమెంట్ అవార్డ్స్ కన్నా చాలా మంచి గౌరవప్రదంగా ఉండేవి. చాలామందికి అవార్డ్స్ టాప్లు ఆటపించారు. అయితే ఇప్పుడు మన రెండు రాష్ట్రాలు వేరే కాబట్టి మనకి ఆంధ్రప్రదేశ్లో ఈ సినీగోరే సబ్స్టేషన్ని ప్రారంభించడం చాలా ముఖ్యమని, మంచిదని, ఇది సినిమా వాళ్ళు కూడా ఎంతో పనిచేస్తుందని అనేటువంటి ఉద్దేశంతో ఈ సంస్థని శంకరరావు గారు ప్రారంభించడం జరుగుతుంది. ఈ సినీ గోరీస్ అంటే ఎవరైతే సినిమాని ప్రతి సినిమాని చూడటం దాని యొక్క భాగోగులు గ్రహించడమే కాకుండా అందులో నుంచి ఏదైనా గ్రహించాలి అనేటటువంటి మోటివ్తో కూడా చూసేటటువంటి ప్రేక్షకులు ఉన్నారు. కాబట్టి సినీ గోరీ అంటే ఆ విధంగా దానికి డెఫినేషన్ ఇచ్చారు. కాబట్టి అలాంటి వాళ్ళంతా అలాగే సినిమా అభిమాని సినిమా చక్కటి సినిమాలు రావాలి, చిత్ర పరిశ్రమ బాగుపడాలి అనేటువంటి ఉద్దేశం గల వాళ్ళు కూడా ఇందులో సభ్యులుగా చేరవచ్చు. సాధారణ సభ్యులుగా వీళ్ళందరి యొక్క అవసరాలు అలాగే థియేటర్లో వాళ్ళకి ఉండేటటువంటి సౌకర్యాలు ఏమి ఇవన్నీ చూడవలసిన బాధ్యత సినీ గోరీస్ ఉంది. అలాగే కొన్ని చోట్ల ఏంటంటే టికెట్ల రేట్లు అధికంగా ఉన్నాయి. ఈనాడు సామాన్యుడికి ఏంటంటే 100-150 నుంచి 500 వరకు టికెట్ రేట్లు ఉన్నాయి. దీని మీద ఎవరు చేంజ్ చేసుకుంటున్నారు? ఎవరు చేంజ్ చేసుకోవట్లేదు. అలాగే లోపల శానిటరీ నీట్నెస్ కానీ అవి కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. ఇలాంటి బాధ్యతలన్నీ సినీ గోరీస్ అసోసియేషన్ చూస్తుంది. ఆదాయ వనరులు పొందుతున్నటువంటి ప్రభుత్వం మరి సినిమా పరిశ్రమకు ఏ విధంగా సహకరిస్తుంది, సినిమా పరిశ్రమకు ఏ విధంగా అభివృద్ధికి దోహదపడుతుంది అనేది పెద్ద క్వశ్చన్. వీటన్నిటికీ మించి మీరు గమనించారో లేదో 7 నెలలు అయింది ఈ కొత్త ప్రభుత్వం వచ్చి, ఇప్పటి వరకు సినిమాటోగ్రఫీ మినిస్టరీ లేదు. ఇది చాలా దురదృష్టవశాత్తు జరుగుతుంది. అట్లాగే ఎంతో పోరాడితే ఫిల్మ్ సొసైటీ ద్వారా ఆ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఒక చైర్మన్ వేశారు. ఆయన విధులు ఏమిటో నిధులు ఏమిటో ఏమి తెలియకో పాపం ఆయన అక్కడే పరిమితం అయిపోయి అక్కడ తిరగట్లా. ఇది నేపథ్యం. మరి ఇంత రెవెన్యూ పొందుతున్నటువంటి గవర్నమెంట్ ఆ పరిశ్రమ అభివృద్ధికి ఇటు వెస్ట్ బెంగాల్లో కానీ లేదా కేరళలో కానీ మన పక్కన తమిళనాడు కానీ తెలంగాణ గవర్నమెంట్ కానీ ఒక సపరేట్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ పెట్టి ఆ మినిస్టర్ ఈ యొక్క పరిశ్రమ అభివృద్ధికి కృషి చేయడానికి దోహదపడాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి నేపథ్యం జరిగినటువంటి ఈ రెవెన్యూ ఓరియంటెడ్ పరిశ్రమకి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 7 నెలలు చేరి చేయటం లేదు. అందువల్ల ఈ సంస్థని ఏర్పాటు చేసుకోవడానికి అది ప్రధానమైన అంశం ఏంటంటే
ఎంతైతే రెవెన్యూ ఈ పరిశ్రమ ద్వారా ట్యాక్స్ ఉన్నప్పుడు ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ మన టికెట్ కొంటే చూడండి మీకు ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ అని ఉంటుంది, ఆ డబ్బు అంతా గవర్నమెంట్కి వస్తుంది. మరి తదనుగుణంగా ఆ డబ్బుని పరిశ్రమ అభివృద్ధి చేయడానికి ఉపయోగపడాలి కదా, అది చేయట్లేదు. ఏ నీళ్ళు అయిపోయింది, దీని మీద ఏమీ స్పందించట్లేదు ముఖ్యమంత్రి గారు. అట్లాగే మా అసోసియేషన్ వాళ్ళు కూడా ఏమి స్పందించట్లేదు, ఏదో అక్కడ తెలుగుదాం అని అనుకుంటున్నారు. కానీ కరెక్ట్ కాదు. అందరు ప్రజల్లో చైతన్యం తేవాలి, ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి గవర్నమెంట్ ఈ పనులు ఎందుకు చేయడం లేదని అడిగే స్థితిలో ఉండాలి. ఇది పాయింట్ నెంబర్ వన్. దానికి ఇటువంటి సంస్థలు చాలా అవసరమని గమనించి శంకర్రావు గారు దీనిలో నాయకత్వం వహిస్తున్నారు. కాబట్టి వారికి